మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన నేతలు చాలామంది ఇప్పుడు కనుమరుగైపోయారు అనడంలో ఎటువంటి అచ్చయక్తి అవసరం లేదు అయితే అటువంటి వారిలో ప్రధానంగా ఇప్పుడు వినిపిస్తున్న పేరు కనుమరుగైపోయిన వారిలో ఒకప్పుడు చాలా యాక్టివ్గా ఉండి చాలా రోల్ పోషించి వైసీపీ మీద విమర్శలు చేయడంలో ముందు తానే ఉన్నాను అంటూ ఎప్పుడు మీడియా ముందుకు నేత ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు ఎందుకు సైలెంట్ అయిపోయారు ఇప్పుడు ఎందుకు కనిపించట్లేదు అనే ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి అటువంటి వారిలో ప్రధానంగా ఇప్పుడు వినిపిస్తున్న పేరు పత్తిపాటి పుల్లారావు ఎందుకంటే ఈయన సిఆర్డిఏలో కూడా కీలక నేతగా వ్యవహరించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వరకు కూడా వైసీపీని విమర్శించడంలో ఈయన ముందడుగు వేస్తూ ఉండేవారు ఎప్పుడు కూడా తర్వాత ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చిందో తర్వాత ఇప్పుడు ఆయన అక్కడ కనిపించడం మానే మానేశారు పార్టీకి సంబంధించిన కార్యకలాపాల్లో అడపాదడపా కనిపిస్తున్నారు తప్ప పెద్దగా యాక్టివ్ రోల్ అయితే పోషించట్లేదు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే ఇప్పుడు ఎందుకు ఆయన ఈ మౌనంగా ఉన్నారు అనే దాని మీద అయితే ఒక చర్చ సాగుతోంది తెలుగుదేశం పార్టీ పరిపాలనలో జరిగిన అవినీతిని తవ్వుతున్నాము అని చెప్పి ఇందుకు కారకులైన వారిని జైలుకు పంపడానికి కూడా వైసీపీ సిద్ధంగా ఉంది అని చెప్పడం ఇప్పటికే అచ్చెన్నాయుడు జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళే ఇప్పుడు ప్రస్తుతం జైల్లో కూర్చోవడం ఇటువంటి నేపథ్యంలో ఆ భయంతో కొంతమంది నేతలు మౌనంగా ఉన్నారు అనే ప్రచారం జరుగుతోంది అటువంటి వారిలో పత్తిపాటి పుల్లారావు గారు కూడా ఉన్నారా అనేది ఒక ప్రచారం అయితే ఇక్కడ మౌనంగా ఉండడం వెనక అంటే వైసీపీని దూషించకుండా ఎటువంటి విమర్శలు చేయకుండా ఉండడం వెనక కారణం ఏంటంటే వైసీపీ మీద ఆయన సాఫ్ట్ కార్నర్తో ఉన్నారు ఎప్పటికైనా అవకాశం ఇస్తే పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు అని అయితే స్థానికంగా ఎదురవుతున్న ఇబ్బందుల వల్ల ఎందుకంటే ఆయన ఉన్న నియోజకవర్గంలో స్థానికంగా వైసీపీ కూడా బలంగా ఉండడం ఒకవేళ పత్తిపాటి పుల్లారావు కనుక వైసీపీలో చేరితే ఆ చేరికను వ్యతిరేకించే వర్గం కూడా అక్కడ సిద్ధంగా ఉండడం దాంతో కూడా ఆయన భయపడి వెనక్కి తగ్గుతున్నారు అలాగని వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడకుండా టీడీపీ లో కూడా కొనసాగలేక మౌనం వహిస్తున్నారు అనేది మరొక వర్గం నుంచి వినిపిస్తున్న టాక్ అంటే ఈ రెండు రకాల భయాలు అయితే ఆయన వెంటాడుతున్నాయా ఒకప్పుడు మంత్రిగా పనిచేసి చాలా యాక్టివ్ రోల్గా ఉన్న వ్యక్తి ఎందుకు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు అనడం వెనుక చాలా కారణాలే ఉన్నాయని అంటే రాజకీయాల్లో ఇటువంటి ఇబ్బందులు కూడా ఎదురవుతాయని చాలామంది రాజకీయ నాయకులు ఊహించడం కానీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అర్థమవుతూ ఉంటుంది ఎప్పుడప్పుడు పరిస్థితుల్లో పరిణామాల్లో ఎటువంటి మార్పులు వస్తాయని ఆ మార్పులను ఇప్పుడు పత్తిపాటి పుల్లారావు గారు చూస్తున్నారని అనేది కూడా ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం మొత్తానికి ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉంటే పార్టీ స్వాగతించడానికి సిద్ధంగా ఉంది అని అనుకుంటే పార్టీ ముందున్న ఇబ్బందులను తొలగించుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తారు అనేది ఒక అంశం మరొక వైపు లేదంటే రాజకీయాల్లో ఇంకా సైలెంట్గానే టీడీపీలో కొనసాగుతారా ఇంకో రెండు మూడేళ్ళు కామ్గా ఉంటే మళ్ళీ ఎన్నికల సంగతిలో చూసుకుందాం లే అప్పుడు పరిస్థితులను బట్టి అప్పుడు కీలక నిర్ణయం తీసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారంటే ఆ జాబితాలో పత్తిపాటి పుల్లారావు గారు అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నమాట ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి